రాజేందర్ గారితో పాటు కౌశిక్ రెడ్డి గారు ఆయన కూడా ఇదే ఇవాళ నువ్వు నిన్నడా కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రకరకాలైనటువంటి ఏంటి డబ్బులు తీసుకుంది ఆయన దగ్గర తీసుకుంది ఏం దగ్గర తీసుకుందని మాట్లాడుతున్నావు నీకు బుద్ధుండాలా సిగ్గుండాలా నిన్నడా నువ్వే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతి ఉంటే అసలు మీలాంటి వాళ్ళు ఉండేవాళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీ నికార్స్గా నీతి నిజాయితీతో ప్రజల కోసం పేదవాళ్ళ కోసం రైతుల కోసం మధ్యతరగతి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కేవలం మీరు చేసినటువంటి మీరు చేస్తున్నటువంటి దోపిడిని కప్పిపుచ్చుకొని రాజకీయాలను పక్కదోవ పట్టించడం కోసం కాంగ్రెస్ పార్టీ పైన అబండాలు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పైన కూడా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ప్రజలకు అన్ని విషయాలు మేము వివరిస్తూ ప్రజల సమాయత్తం అవుతూ ఉన్నారు ఇటు భారతీయ జనతా పార్టీకి ఇటు కేసీఆర్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి రెండింటికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కువ రోజులు దూరంలో లేవు తప్పనిసరిగా 2023-24 ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మీరు చేసిన దోపిడి సొమ్మును అన్నిటిపైన దోపిడి వ్యవహారాలు అన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించడమే కాదు ఆ దోపిడి చేసిన సొమ్మును అన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి రాబట్టటమే కాదు రాబట్టిన సొమ్మంతా కూడా దేశానికే అంకితం చేస్తాం గతంలో కనుక బ్యాంకులు జాతీయకరణం చేసినట్టు గతంలో కనుక కోల్ బ్లాక్స్ను జాతీయకరణం చేసినట్టు గతంలో కనుక ఏంటి భూములన్నింటినీ కూడా భూ సంస్కరణ ద్వారా పేదలకు పంచినట్టు మీరు చేసినటువంటి ఈ 10 సంవత్సరాల ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్మునంతా కూడా తిరిగి బయటికి తీస్తాం దాన్ని జాతికి అంకితం చేస్తాం కూడా ఈ సందర్భంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.